2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. కావలిలో తుఫానుతో నష్టపోయిన ప్రాంతాలలో ఆయన పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నాయకులు డబ్బులు తీసుకుని వస్తారని, ప్రజలు భ్రమలో పడవద్దని సూచించారు. ప్రతిపక్షాలు కళ్ళబోలి మాటలు చెప్పి మభ్య పెడతారని, దానికి మోసపోవద్దని ఎమ్మెల్యే కోరారు. ఈరోజు వస్తారు కొత్త కొత్తగా రంగు వేసుకొని పార్టీకి మావుతూ వస్తూ ఉంటారు. పగటి వేష కాదు, వాళ్ళందరినీ కూడా మీరు చూసి భ్రమగా పడి 2014 చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారంలోకి రావాలని 600 హామీలు ఇచ్చి ఏ విధంగా పేద ప్రజలను మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ వస్తాడు, అవి చేస్తాం ఇవి చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు ఇది చేయలేదు అని కగబుగి మాట చెప్తారు. ఈరోజు మనందరికీ తెలుసు, ఎందుకంటే ఏ మాటలు అబద్ధాలు చెప్తా ఉన్నాడో, ప్రజలను మోసం చేస్తున్నాడో, ఆ నాయకుడు గతంలో ఏం చెప్పాడో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మన రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాం, కాబట్టి మేము మీకు ఇచ్చిన పథకాలు కానీ ఏమి చేయకపోతున్నాం, మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్తాడు. మోసం చేసిన మాట వాస్తవం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఏదైతే చెప్పాడో చెప్పినవే కాదు చెప్పనివే కూడా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గుర్తుపెట్టుకోవాలి.